వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతకు రాజధాని ప్రాంతంలో చేదు అనుభవం ఎదురైంది. రాజధాని గ్రామాల్లో పర్యటించేందుకు వచ్చిన జగన్ కు వ్యతిరేకంగా కొందరు వ్యక్తులు నినాదాలు చేశారు. జగన్ గో బ్యాక్ అంటూ కేకలు పెట్టారు. జగన్ క్యాన్వై ను అడ్డుకునేందుకు అడుగులు ముందుకు వేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఎటువంటి అడ్డంకాలు జరగకుండా చూశారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ అభిమానులు అంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇళ్ళకు పిరికితనంగా పిరికి కథలు చెప్పేసి ఏదేదో చెప్పేసేస్తున్నారు. అవి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడకపోగా షేడ్ చేసే విధంగా ఉన్నాయి. కనుక ఆయన దూరం ఆలోచించుకుని మీరు అసెంబ్లీ ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. రాకపోయింది కూడా కాక ఇవాళ ఏదేదో ప్రచారాలు చేసి ఎట్టకట్టు కదా సుఖశాంతులతో ప్రజలు శుభ్రంగా బ్రతుకుతున్నారు. రైతు అగ్రికల్చర్ లేబర్ కూడా 2500 రూపాయలు సిఆర్డీ ఆఫీస్కి వచ్చి ఎంక్వైరీ చేసుకోమనండి. బలవంతంగా తీసుకున్నారో లేకపోతే ఆఫీస్కి వచ్చి సబ్మిట్ చేశారో అది ఒకటి. ప్రజల్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాట్లాడే మాటలు కానీ అవన్నీ కూడాను బలవంతం లాక్కుంటే ఎవరిస్తారండి? ప్రభుత్వానికి సానుకూలంగా 80% 85% ఉన్నారు. ఓన్లీ ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఆదేశాల మేరకు ఆగిన భూమి అనేది ప్రజలు సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. వాళ్ళు ఎకరానికి 30,000 రూపాయలు కబులిస్తున్నారంటే ఏంటండి? 30,000 లాభం పొందాలంటే రైతు ఎంత కష్టపడాలి? అది కూడా ఆలోచించాలి కదా. ఆలోచన ఏమి లేకుండా అగ్రికల్చర్ లేబర్కు 30,000 ఇచ్చి, రైతుకు 30,000 ఇచ్చి, ఎన్ని ఎకరాలు అంటే 30,000 కబులిస్తేనా? ఇంకేంటండి? ఏం లేదండి. ఇవన్నీ ఏదో ప్రతిపక్షం ఉన్నంత మాత్రం ఏవో కట్టు కథలు కల్పించేసి అభూత కథలున్నాయి కానీ ఇవన్నీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇక్కడ ప్రజలు రైతులు పాలిట వరంగా మాట్లాడుకోవాలండి.